వైఎస్ జగన్ దెబ్బతో 676 కోట్ల విడుదల చేసిన చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ జాతీయ ప్లీనరీ ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీని ఒక కుదుపు కుదిపింది. ప్లీనరీ విజయవంతం కావడం ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే పథకాలను పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో టీడీపీలో కలకలం రేగింది. రైతులు, మహిళలు, పేదలు, యువత ఇలా అన్ని వర్గాల కోసం 9 అభివృద్ధి సంక్షేమ పథకాలు వెల్లడితో ప్రతిపక్ష పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించినట్లేనని పాలకపక్ష నేతల్లో హైరాణా నెలకొంది. దీంతో డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల రాయితీ కింద 676 కోట్ల విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు. 7.5 ఏళ్లుగా ఈ పథకం అమలుకు నొచ్చుకోలేదు. సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ ప్లీనర్లు వైఎస్ జగన్ డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రకటించడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో ఆర్థిక శాఖ సమీక్షలో తొలి విడతగా 676 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు.